Bobby and Naya. Okay, Billy, Radha. They would take a good opinion. Okay. చూపు చూసిరా పిన్ని, రా పిన్ని. ఎందుకు తది వీడుకోలు చెప్పడానిక? లేదు, నేను రాలేను. నా దృష్టిలో మాత్రం తను బతికే ఉంది. నా జీవితాంతం తను బతికే ఉంటుంది. మీరంతా వెళ్ళి పక్కనే ఉండండి. మీరు తను పక్కనే ఉంటే తనకి ఏం భయం అనేది ఉండదు. ఆగండి, తనకి లోటు లేకుండా సాగనంపండి. బ్రదర్, ఝాన్సీ రాణి బంధువులందరినీ రమ్మని చెప్పు. పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఏంటండి ఆ ప్రాబ్లం? విషయం ఏంటో మాతో చెప్పండి ఫాదర్. ఎవరో చర్చి దగ్గరకు వచ్చి ఝాన్సీ రాణి మరణం సహజమైంది కాదని చెప్పి వెళ్ళారు. అందువలన పోస్ట్ మార్టం చేయకుండా ఆమె. అయితే ఇప్పుడు ఎలా ఫాదర్? ఏం సార్, ఝాన్సీ రాణి మరణం పైన కొన్ని అనుమానాలు ఉన్నాయి. మిస్టర్ జై, మీకు తెలియని లీగల్ పాయింట్లా, అందుకని మీరు మాకు సహకరించండి. అక్కలో లీగల్ పాయింట్లు ఊరుకో. ఎవరో చెప్పిన చెప్పుడు మాటలు విని మా అక్కను పోస్ట్ మార్టం చేస్తారంటే అందుకు ఒప్పుకోను. మా దగ్గర నీ పొగరు చూపించావంటే చూస్తూ ఊరుకో. ఈ డెడ్ బాడీ ముందు మీరు ఎవరి కోసం ఇంత రాత్రాంతం చేస్తున్నారో నాకు తెలియదు. మీ అనుమానాలన్నీ తర్వాత తీసుకుందరు కానీ అందుకు ఇది సమయం కాదు. దయచేసి వెళ్ళండి సార్. మేము వెళ్ళడానికి కాదు ఇక్కడికి వచ్చింది సార్. ప్లీజ్, ఈ ఫ్రాడ్ గడి మాటలు విని మీరు గొడవ చేస్తే తుక్కు తుక్కు చేస్తాను. ముందుకి నుంచి వెళ్ళండి. మిగతా విషయాలు తర్వాత. మా అక్క శవాన్ని చర్చలో సమాధి చేయకపోయినా పర్వాలేదు, మా ఇంట్లోనే సంతోషంగా సమాధి చేస్తాం. జరగలేవా?
నా కూతురి శవాన్ని వీళ్ళకిచ్చి పంపించండిరా. శవాన్ని తీసుకెళ్లి ముక్కలు ముక్కలుగా కోసి రాబందుల్లా పీకు తినమని చెప్పు. చనిపోయిన దాని మీద కూడా జాలి చూపించని వీళ్ళని ఆ ప్రభువే చూసుకుంటాడు. కమాన్ తీయండి బాడని. మన్సీరాణి చనిపోవడానికి ముందు వివరంగా చెప్పాలంటే కోర్టు నుండి జామీను మీద వచ్చిన ఆ రోజు ఆమె నన్ను చూడ్డానికి వచ్చింది. ఇంతకాలం చనిపోయాడనుకున్న నా తోడు పుట్టిన తమ్ముడు, ప్రియమైన తమ్ముడు ఇంకా బతికే ఉన్నాడని ఆమె నాకు చెప్పినప్పుడు నేను నమ్మనేలేదు.